నిన్నుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా ఆత్మ ఆలనతో ఆదరించిన నా ప్రియ హితసుత్తుడా నీ కుమారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా ఆత్మ ఆలనతో ఆదరించిన నా ప్రియ హితసుత్తుడా పూజలు గైకొనుమా దయతో నను కనుమా పూజలు గైకొనుమా దయతో నను కనుమా నీ కుమారుగా నన్ను మరచిన శాశ్వత స్నేహితుడా ఆత్మ ఆలనతో ఆదరించిన నా ప్రియ హితసుత్తుడా ఆత్మ ఆలనతో ఆదరించిన నా ప్రియ హితసుత్తుడా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాడు దేవుబలి పూజను ప్రత్యేక విధముగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి కొరకు మరియు సంతానం లేని వారి కొరకు మరియు ఉద్యోగం లేక అలల్లాడుతున్న వారి కొరకు కూడా ఈ దేవుబలి పూజను అర్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేరు పుష్పకు దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం ప్రసాదించమని వారు స్కానింగ్కి వెళుతుండగా ఆ స్కానింగ్ అంతా కూడా ఆ స్కానింగ్లో రిపోర్ట్ నార్మల్గా వచ్చి ఆ కుటుంబాన్ని దేవుడు గొప్ప సాక్షిగా నిలబెట్టాలని ఈ దేవుబలి పూజను ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి ఈ దేవుబలి పూజలో ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈస్టర్ పండుగ పోయిన వారం మనం జరుపుకున్నాం. ఈస్టర్ పండుగ ఉత్థాన ప్రభుని యొక్క పండుగను జరుపుకున్న వెంటనే తర్వాత వచ్చే ఆదివారంలోనికి మనం అడుగుపెట్టి ఉన్నాం. ఈ ఆదివారం మనం జరుపుకునే గొప్ప పండుగ క్రీస్తు ప్రభుని యొక్క దివ్య కారుణ్య పండుగ. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశము, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు ఆయన ఎంత కారుణ్యము కలిగిన దేవుడో. వాక్యం పలుకుతుంది మన దేవుడు కరుణానిధి అంటుంది. తన బిడ్డలను మనలను ఆయన ఎల్లప్పుడూ కూడా కరుణతో చూచునని వాక్యంలో మనం వింటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కరుణామయుడు కాబట్టి ఆయన తన కారుణ్యమును తన బిడ్డలమైన మనం ఎట్లా ఉండిననూ ఆయన కరుణ మనల్ని వీడిపోదు, ఆయన కృప మనల్ని వీడిపోదు, ఎల్లవేళలా మనతోనే ఉండునని వాక్యములన్నీ కూడా పలుకుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక కళ్ళు మూసుకుందాం, రెండు చేతుల హృదయం మీద పెట్టుకొని ప్రభు అంటున్నాడు, భయపడకుము, ఆదియును అంతమును నేనే, నేనే నీ దేవుడను, సదా నీతో ఉండునని ఆయన ఈరోజు వాగ్దానం చేస్తుండగా
ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు? దేవుడు అంటున్నాడు భయపడకు అని. ఒకవేళ నువ్వు భయపడుతూ ఉన్నట్లయితే, ఒకవేళ నువ్వు ఏదైనా తప్పులు చేసి ఉన్నట్లయితే, ఆ దివ్యకారుణ్య ప్రభుని ఎడల అవన్నీ కూడా ఒప్పుకొని ప్రభు నుంచి పాపక్షమాపణ అడుగుదా. సర్వశక్తిగల సర్వీశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపమును ఒప్పుకొని వచ్చున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవని ప్రతిమార్చుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరము సంతోషముతో ఈ గొప్ప పండుగ రోజున ఆ దివ్య కారుణ్య మూర్తిని స్తుతించుకుని ఆరాధించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదియును అంతమును నీనే అన్న ప్రభుని కొనియాడుదాం, ఆరాధన చెల్లించుకుందాం, స్తోత్రాలు చెల్లించుదాం. ఆమేన్. స్తోత్రే. మహిమ మహిమ సర్వేశ్వరుడికి మహిమ, మహిమ మహిమ సర్వేశ్వరునికి మహిమ. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. మహిమ స్తోత్రే. మహిమ మహిమ సర్వేశ్వరునికి మహిమ. మనల్ని సృష్టించిన దేవునికి స్తుతులు అర్పించుకుందాం, స్తోత్రాలు అర్పించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు రూపాన్ని ఇచ్చిన వాడు గొప్పవాడు, తన శ్వాసనిచ్చిన దేవుడు గొప్పవాడని తలంచి స్తుతులు అర్పించుదాం. వారైన సర్వేశ్వరా పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వరా పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత మిమ్మును వేడుచున్నాము, మీ దయనే ఇలలో వేరుదము, మిమ్మును వేడుచున్నాము, మీ దయనేలలో వేరము. మహిమ మహిమ సర్వేశ్వరునికి మహిమ. మన కొరకు ఎన్నో శ్రమలు పడి, గాయాలు పొంది, మరణములో పాల్గొని, మరణమును చీల్చి ఈరోజు మనందరి కోసం జీవంతో లేచినటువంటి దేవునికి స్తుతులు అర్పించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషంతో ఆనందించు, స్తుతులు అర్పించుదాం. జయదైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జయదైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమ మహిమ సర్వేశ్వరునికి మహిమ. ప్రభు అన్నాడు, అయ్యా మీరు అనాథులు కారు, మీ కొరకు నా ఆత్మను పంపించదను,
అన్నాడు. ఆ పరిశుద్ధాత్మదేవుడు మనతో ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా. ఆ ఆత్మదేవుణ్ణి స్తుతులు అర్పించుతూ ఆయనకు ఆరాధన చెల్లించుకొని మన జీవితంలో ఆయన చేసిన ఉన్నతర కార్యాలను బట్టి వందనా చెల్లించుదాం, స్తుతులు అర్పించుదాం. పితే యొక్క ప్రక్కన మహాగణతతో కూర్చొని ఉన్నవారా, పితే యొక్క ప్రక్కన మహాగణతతో కూర్చొని ఉన్నవారా, మారేత్రములను తెరువమని మిమ్మరు వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరిదము. మిమ్మరు వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరిదము. మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా స్తోత్ర మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ప్రార్థించుదము. నిరంతర దయకు నిలమైన ఓ సర్వేశ్వర, ఈ వార్షిక పాస్కా మహోత్సవము ద్వారా నీ పవిత్ర ప్రజలుగా నీవు రూపొందించుకొనిన వారియందు జీవనవరమును నూతనీకరించి నీ కృపను వారియందు అధికము చేయుము. నీ ఎన్నిక ప్రజలు జ్ఞాన స్నానము ద్వారా పొందిన ఆత్మశుద్ధిని పవిత్రాత్మ ద్వారా స్వీకరించిన నూతన జన్మను క్రీస్తు రక్తము ద్వారా పొందిన రక్షణమును పూర్తిగా గుర్తింపగలుగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరము కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్యమును ఆలకించుదాం. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేరిరి. మొదటి పఠనము అపొస్తల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. ప్రజల మధ్య అపొస్తలులు అనేకమైన అద్భుతములు సూచక క్రియలు చేయుచుండిరి. వారందరూ సొలొమోను మండపములో చేరి అపొస్తలులు గూర్చి గొప్పగా చెప్పుచున్నను బయటనున్న ఇతరులు ఎవరునూ వారితో చేరుటకు సాహసించలేదు. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై
ప్రభువు పక్షమున చేరేరి. పేతురు నడిచిపోవుటకును కనీసము అతని నీడ అయినను కొందరిపై పడగలదు అని ఆశ చేత వారు ఎక్కువగా ఉన్నవారిని మరియు జబ్బుగా ఉన్నవారిని చాపల మీదను పరుపుల మీదను పెట్టుకొని మోసుకొని వచ్చి వీధులలో ఉంచిరి. మరియు ఎరుషరేము చుట్టుప్రక్కలనున్న పట్టణముల నుండి జనులు వ్యాధిగ్రస్తులను దయ్యము పట్టిన వారిని తీసుకొని వచ్చుచుండిరి. అట్లు తీసుకురాబడిన వారందరూ స్వస్థత పొందిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము పునిత యోహాను రాసిన దర్శన గ్రంథము 1వ అధ్యాయము పవిత్ర వచనములు 9-19 వరకు. సెకండ్ రీడింగ్, ఏ రీడింగ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ chapter 1 verses 9-19. నేను మీ సోదరుడగు యోహానును యేసుక్రీస్తు సామ్రాజ్యమున మీ కష్టములలోను ఆయన రాజ్యమునను సహనమునందును మీతో భాగ్యస్వామిని అగుదును. దేవుని వాక్కును యేసుక్రీస్తు సాక్ష్యమును నేను ప్రకటించినందున నేను పద్మాస్ దీపమునకు కొనుపోబడితిని. ప్రభు దినమున ఆత్మ నన్ను ఆవేశించెను. అప్పుడు వెనక నుండి నాకు ఒక గొప్ప శబ్దము వినవచ్చెను. అది ఒక బాకా ధ్వని వలె ఉండెను. నీవు చూచుచున్నది అంతయు గ్రంథస్థము కావింపుము. తదుపరి ఆ గ్రంథమును ఎఫెసు, స్మరణ, పెర్గాము, తియతర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికీయుల అందలి సప్త సంఘములకును పంపుము అని అది నన్ను ఆదేశించినది. నాతో సంభాషించినది ఎవరో తెలియటకై వెనుకకు తిరిగి తిని అట నేను 7 సవర్ణ దీపస్తంభములను చూచి తిని. వాని మధ్య మనిషి కుమారుని పోలిన ఒకడు ఉండెను. ఆయన దుస్తువులు పాదముల వరకు వ్రేలాడుచుండెను. వక్షమున ఆయన ఒక సువర్ణమగు పట్టికను తాల్చి ఉండెను. ఆయన శిరోచములు ఉన్ని వలె మంచు వలె తెల్లగా ఉండెను. ఆయన కన్నులు అగ్ని గోడముల వలె మండుచుండెను. కొంపటిలో శుద్ధి చేయబడి మెరుగు పెట్టబడిన ఇత్తడి వలె ఆయన పాదములు ప్రకాశించుచుండెను. ఆయన కంఠ ధ్వని జలపాత ఘోష వలె ఉండెను. ఆయన దక్షిణ హస్తమున సప్త తారకులు ఉండెను. 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి ఆయన నోటి నుండి వెలువడుచుండెను. ఆయన ముఖము మధ్యాహ్న మార్తండుని వలె దిదీపమై ఉండెను. నేను ఆయనను చూసిన తోడనే మృతుని వలె ఆయన పాదములపై పడి తిని. ఆయన తన కుడి చేతి నాపై ఉంచి ఇట్లనెను, భయపడకుము, ఆద్యంతములు నేనే, సజీవుడగు నేనే. నేను మరణించి తిని కాని చూడుము, నేను సదా జీవించి ఉందును. మృత్యువునకును మృత్యులోకమునకు నేను అధికారి. కనుక నీవు చూచడి ఈ విషయములను గ్రంథస్థము కావింపు. జరుగుచున్న విషయములను జరగనున్న విషయములను సమస్తమును లిఖింపు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు
రక్షకుడు యేసు నీతిమంతుడు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19 నుండి 31 వరకు. అది ఆదివార సమయం, అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకుని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పెదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించని ఎడల అవి క్షమింపబడను. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. యేసు వచ్చినప్పుడు పన్నిద్దరిలో ఒకడగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గుర్తులను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాను. అప్పుడు తోమా, నా ప్రభువు నా దేవా అని పలికాను. నీవి విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. యేసు మరెన్నయో అద్భుత చిహ్నములను శిష్యుల ఎదుట చేశాను. అవన్నీయు ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవం పొందుటకును ఇవి వ్రాయబడి ఉన్నవి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వినే ముందుగా నా యేసు రాజా నీకు స్తోత్రమని ఆ గొప్ప దేవునికి స్తుతులు చెల్లించుకుందామా. ఎందుకంటే ఆయన జీవంతో ఉన్నాడు. జీవం కలిగిన దేవుడు ఆయన మనకు జీవం ఇవ్వటానికే ఆయన మరలా జీవంతో వచ్చాడు. కనుక మన జీవితంలో మనం పొందుకున్న ప్రతి కార్యమును అద్భుతాన్ని గుర్తించుకొని ప్రభునికి స్తుతులు చెల్లించుకుందా. స్తోత్రం, ఆమేన్. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము స్తోత్రము నీ జీవించుదాక ప్రభు. స్తోత్రము 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 ఆమేన్. నీ జీవించు కాలమంతా. స్తోత్రము స్తోత్రము నీ జీవించు కాలమంతా. స్తోత్రము
స్తోత్రము నే జీవించు కాలమంతా. ప్రార్థన చేసుకో కుమార కుమార్తె. కరుణా సంపన్నుడా, నీకు స్తోత్రం. బహుజాలి గల దేవా, నీకు స్తోత్రం. దీర్ఘ శాంతము ప్రేమ కృపతో నిన్న ఓ గొప్ప దేవా నీకు స్తోత్రమని ఆ గొప్ప దేవునికి స్తుతులు చెల్లించు, గొప్ప దేవుని ఆరాధించు. ప్రదేవుని బిడలారా, ఈరోజు ఆ దివ్య కారుణ్య ప్రభుని యొక్క మహోత్సవము వేళలో ఈ గొప్ప సమయమును నువ్వు జ్ఞాపకం ప్రభుని స్తుతించావంటే ఆ కరుణగల దేవుని యొక్క గొప్ప కార్యములు నీ జీవితములోను నీ కుటుంబంలోను నువ్వు చూస్తావని ఈ సత్యమును తెలుసుకొని ప్రభుని స్తుతించు కుమార కుమార్తె. స్తోత్రాలు అర్పించు. కరుణా సంపన్నుడా, బహుజాలి గల ప్రభువా. కరుణా సంపన్నుడా, బహుజాలి గల ప్రభువా. కరుణా సంపన్నుడా, బహుజాలి గల ప్రభువా. కరుణా సంపన్నుడా, బహుజాలి గల దేవా. దీర్ఘశాంతము ప్రేమ కృపయు నిండియుండు ప్రభువా. దీర్ఘశాంతము ప్రేమయు కృపయు నిండియుండవి ప్రభువా. నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము. నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. నీ జీవించు కాలమంతా స్తోత్రము, స్తోత్రము. నీ జీవించు కాలమంతా స్తుతి గణ మహిమలెల్లా నీకే చెల్లింతును. స్తుతి గణ మహిమలెల్లా నీకే చెల్లింతునయ్యా, నీకే చెల్లింతును. ఇంపుగా స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసేదన్. ఇంపుగా స్తోత్ర బలులు అర్పించి ఆరాధన చేసేదన్. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా. ఆమేన్. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. నీ జీవించు దాకమంత్రు. స్తోత్రము, స్తోత్రము. నీ జీవించు కాలమంతా స్తోత్రము, స్తోత్రము. నీ జీవించు కాలమంతా స్తోత్రము, స్తోత్రము. నే జీవించు కాలమంతా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలు హల్లెలూయా, 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 హల్లెలు హల్లెలూయా. Hallelujah, 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 Hallelujah. Hallelujah, 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 Hallelujah. Hallelujah, 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 Hallelujah. Praise the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా మీ అందరికీ దివ్య కారుణ్య ప్రభు యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ దివ్య కారుణమూర్తి మిమ్మలను మీ కుటుంబములను గొప్పగా దీవించాలని ప్రార్థిస్తూ ఈ దివ్య పట్టణములను ధ్యానించుకుందాం. ఈ మూడు పట్టణాల ద్వారా ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న గొప్ప సత్యం ఏమిటంటే, మన దేవుడు మనుషుల వంటి వాడు కాదు, మనుషుల వంటి వాడు అసలే కాదు అని వాక్యం పలుకుతుంది. ఎందుకు మనుషుల వంటి వాడు కాదు, ఏ విషయంలో కాదు అంటే, ఆయన
జాలి చూపించటంలో కానీ, ప్రేమను చూపించటంలో కానీ, దయను చూపించటంలో కానీ ఆయనకు మించిన వారు లేరు. ఆయన కరుణలో అంట ఒక నిధి, ఎంత తవ్వుకుంటే అంత. అంటే ఆయన కరుణకు అవధులు లేవట, అడ్డంకులు లేవట. తన బిడ్డలైనటువంటి మన మీద ఆయన కరుణ అపారమైనది, ఆయన జాలి మహా గొప్పదని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అదే నేను మూడు పట్టణాలు ధ్యానిస్తున్నప్పుడు ఆ కారుణ్య ప్రభు మహోత్సవం అనగానే నాకు దేవుడు బయలుపరిచిన సత్యం ఏమిటంటే మన దేవుడు కరుణానిధి, మహాకరుణ కలిగిన వాడు. ఎందుకు చెప్తున్నానంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమిలో మానవుడు తాను ఎవరైనా తన తరపున తప్పు చేసినప్పుడు, లేదా తనకు ఇష్టం లేనటువంటి తప్పు చేసినప్పుడు, ఇష్టం లేనటువంటి పని చేసి తనకు చికాకు పెట్టినిచ్చిన, కోపం రప్పించినను ఆ మనిషి ఏం చేయను? ఆ వ్యక్తిని కొట్టతాడు, తిడతాడు, లేదంటే న్యాయ సన్నిధికి తీసుకుని వెళ్తాడు, జైల్లో కూడా పెట్టించేటటువంటి పరిస్థితికి వెళ్తాడు. తట్టుకోలేడు. ఇటువంటి కార్యం చేసేది నీచుడు, నిష్ఠుడు, దుష్టుడు, ఒక పాపి, ఘోర పాపీయుడు. వీడు ఒక దొంగ, వీడు హంతకుడు అని మనుషులు తప్పు చేసిన వారిని వారు క్షమాపణ అడిగినను, ఈ రోజుల్లో కొంతమంది అండి క్షమాపణ అడిగినను కూడా వారిని కొట్టేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారండి. అరే తప్పు చేశాడు, క్షమాపణ అడిగాడు, పోనీలే, ఓకే బ్రదర్, గాడ్ బ్లెస్ యూ అనే బదులుగా, వారి క్షమాపణ స్వీకరించి వారిని వదిలిపెట్టే బదులుగా వారిని గాయపరచటం, వారిని కొట్టటం, వారిని ఇంకా రాచి రంపాన పెట్టడం, ఇవి ఈ భూలో కొంతమంది మనుష్యులు, దయాలేని వారు, ప్రేమ లేని వారు జీవిస్తున్నారండి. అందుకే ఈరోజు దేవుడు మనకు తెలియపరుస్తున్న గొప్ప సత్యం ఏంటంటే మన దేవుడట మనుషుల వంటి వాడు కాదంటండి, మహాకరుణ కలిగిన వాడు. అందుకే మనం చూస్తున్నాం మొదటి పట్టణంలో ఎంతోమంది వారి జీవిత విధానాలు బాగోలేదండి, సమస్యల్లో చిక్కుపోయారు, వ్యాధుల్లో కూరుకుపోయారు, బాధలతో నింపబడి ఉన్నారు. ఎన్నో సమస్యలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో సమస్యల మీద సమస్యలు, దెబ్బల మీద దెబ్బలు తింటూ వారి జీవితంలో సమాధానం అనేది లేకపోయింది. ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో వారు ఉండిపోయారు, చీకటి అంధకారంలో జీవిస్తున్నారు. మనుషుల సహాయం అడిగారు, ఎవరూ వారికి సహకరించలేదు. దీర్ఘకాలిక వ్యాధులతో నివసిస్తున్నటువంటి ప్రజలు, అటువంటి వారి జీవితంలో మనుషులు ఎవరు పట్టించుకోలేని పరిస్థితి, అధికారులు ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారి జీవితంలో దేవుడే కార్యం చేశాడో తెలుసా? వాక్యములను విందాం. అపొస్తలుల కార్యములు 5:15-16 విందాం. పేతురు నడిచిపోవునప్పుడు కనీసము అతని నీడ అయినను కొందరిపై పడగలదని ఆశ చేత వారు జబ్బుగా ఉన్న వారిని చాపల మీదను పరుపుల మీదను పెట్టుకొని మోసుకొని వచ్చి వీధులలో ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టుపట్టలనున్న పట్టణముల నుండి జనులు వ్యాధిగ్రస్తులను దయ్యము పట్టిన వారిని తీసుకొని వచ్చుచున్నారు. అక్కడకు తీసుకొని వచ్చిన వారందరూ దయ్యం పట్టిన వారు తీసుకొచ్చారు, వ్యాధిగ్రస్తులను తీసుకొచ్చారు, రకరకాల వ్యాధులతో సమస్యలతో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా, కుంటు వారిని, గుడ్డు వారిని అందరిని కూడా
అక్కడికి తీసుకుని వచ్చినప్పుడు ఏమైంది? స్వస్థత పొందిరి. వారందరూ కూడా స్వస్థత పొందారండి. సహోదరుడా సహోదరి, మనుషులు ఏమి చేశారండి? అయ్యో నీకు జ్వరం వచ్చిందా, అయ్యో నువ్వు దుఃఖంలో ఉన్నావా, అయ్యో నువ్వు అలా ఉండిపోయావా, అయ్యో మంచాన్ని పడి ఉన్నావా, అయ్యో నీకు ఈ రోగం ఉన్నదా, అయ్యో నీకు ఈ బాధ ఉన్నదా, ఈ సమస్య ఉన్నదా, అయ్యో దయ్యాలు పట్టినీవా నీ బిడ్డకు అని అయ్యో అయ్యో అనేవారే. కానీ ఏ ఒక్కరు కూడా జాలి చూపించలేదండి. ఏ ఒక్కరు కూడా ఆసుపత్రి తీసుకెళ్దామని తలంపు ఎవరికి రాలేదండి. కుమార కుమార్తె, అది మనిషి యొక్క మనస్తత్వం. మనిషి జీవించేది అట్లనే. ఈ భూమిలో కొంతమంది ఎలా ఉన్నారంటే ప్రియ దేవుని బిడ్డలారా, స్వార్థపరమైన జీవితం. నేను బాగున్నానా, నా బిడ్డలు బాగున్నారా, నా కుటుంబం బాగుందా, నా కుటుంబ సమాధానంతో ఉందా, ఇదే తలంపు తప్ప. పక్కన ఉన్నటువంటి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారికి అనవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యము, ప్రభుని వలే మనం కరుణ కలిగిన వారిగా జీవించాలి. ప్రభుని వలే మనము జాలి చూపించేవారుగా మనం నేర్చుకున్నప్పుడే దేవుడు మనల్ని చూసి సంతోషించును. అలా వ్యాధి బాధలతో ఉన్న వారందరూ కూడా తరలి వచ్చారు. అపోస్తలుల ద్వారా, యేసయ్యే కాదండి, అపోస్తలుల ద్వారా దేవుడు అద్భుతములు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఎలా చేశారు? తాకడమే కాదు, వారు నడుస్తున్నప్పుడట వారు నీడను తాగుతా చాలుతుంది, మనం స్వస్థత పొందుకుంటామయ్యా, తీసిరండి ఇంకా ఎరుసలేం పురోహితులు ఎవరెవరు ఉన్నారు, ఇంకా వ్యాధులతో ఉన్నారు, ఆ కుటుంబం బాగోలేదు, ఈ కుటుంబం వాళ్ళు తీసిరండి తీసిరండి అని అందరిని ఒక దగ్గర చేర్చి వారందరూ కూడా గొప్ప కార్యాలు చూసేటటువంటి ఆ సంఘటనను మనం మొదటి పట్టణంలో చూస్తున్నాం. కుమార కుమార్తె, వారు ఎన్ని నెలల నుంచి, ఎంతో కాలం నుంచి వారు ఆ వ్యాధులతో సమస్యలతో ఉండి ఉండవచ్చు. అటువంటి వారి మీద ఏ దివ్య కారుణ్యమేత్యక ఆ కరుణ పడింది. ఆయన జాలి చూపించాడు వారి మీద. ఆయన ఎప్పుడైతే కరుణ చూపిస్తాడో వారి పరిస్థితి మారిపోతుంది. దేవుడు ఎప్పుడైతే మన పరిస్థితిని చూసి అయ్యో అన్నాడో వెంటనే మన పరిస్థితిని మార్చుతాడు. మన వ్యాధులను తొలగిస్తాడు, మన బాధలను తొలగిస్తాడు, మన సమస్యలను తొలగిస్తాడు. అందుకే మనం ఏం చేయాలి? మన పరిస్థితి మారాలంటే, మన సమస్యలు పోవాలంటే, మన వ్యాధుల నుంచి మనకు విడుదల కావాలంటే ఆ దివ్యకారుని మూర్తికి, ఓ దివ్యకారుని ప్రభువా, అలనాడు అనేక మంది మీద నువ్వు దాలి చూపించావు, కరుణ చూపించి వారి పరిస్థితిని మార్చావు, వారి జీవితంలో వెలుగును నింపావయ్యా. ఈరోజు నేను కూడా నా పరిస్థితి బాగోలేదు, నా కుటుంబ పరిస్థితి బాగోలేదు, నా బిడ్డలు బాగోలేకు, నా బిడ్డల పరిస్థితి బాగోలేదు, నా మీద కూడా కరుణ చూపించయ్యా, మా కుటుంబం మీద కరుణ చూపించు యేసు అని నువ్వు ప్రార్థించే బిడ్డగా మారినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడైతే యేసయ్య దైవ కుమారుడు, దివ్య కారుణమూర్తి అని మనం ధ్యానించాము. ఆయన మహాకరుణ కలిగివాడిని ధ్యానించాము. మరి ఆయన ఎట్లా ఉంటాడు, ఆయన ఎలా ఉండి తన బిడ్డలను మన మీద కరుణ చూపించనంటే ఆయన రూపం ఏమిటో, ఆయన కనులు ఎలాంటివో, ఆయన కాళ్ళు ఎలాంటివో, ఆయన వస్త్రములు ఎలాంటివో, ఆయన శిరస్సు ఎలాంటిదో, ఆయన ఎట్లా ఉన్నాడో దాన్ని తాను ప్రేమించినటువంటి శిష్యుడైన యోహానుకు దర్శనములో చూపించాడండి. ఆయన ఎలా ఉన్నాడో మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. దివ్యకారణమూర్తి, దివ్యకారణమూర్తి, దివ్యకారణమూర్తి అని మనం ప్రార్థిస్తూ ధ్యానిస్తున్నాం కదా, ఆయన ఎలాంటి వాడు, ఆయన స్వభావం ఎలా ఉందో ఇప్పుడు మనం రెండో పట్టణంలో చూడబోతున్నాం. ఒకసారి విందామా దర్శన గ్రంథం 1:12. నాతో సంభాషించినది ఎవరో తెలియటకై నేను ఎనుకకు తిరిగి తిని అట నేను 7 సువర్ణ దీపస్తంభమును చూచి తిని వాని మధ్య
మనుషు కుమారుని పోలిన ఒకడు ఉండెను. ఏడు సువర్ణ దీప స్తంభముల మధ్యలో ఈ దైవ కుమారుడు ఉన్నాడు. ఆయన దుస్తులు పాదముల వరకు వేలాడుచుండే. ఆయన దుస్తులు, ఆయన ఎలా ఉన్నాడంటే యేసయ్య స్వభావం చూపిస్తున్నారండి ఇక్కడ వాక్యము. యేసయ్య ఎలా ఉన్నాడు, ఎలా ఉంటాడంటే ఆయనకంట ఒక వస్త్రము ఆయన ఇక్కడ నుంచి కింద వరకు, ఈ మెడల దగ్గర నుంచి కింద వరకు కాళ్ళు వరకు కూడా వస్త్రము నింపబడింది. వక్షమున ఆయన ఒక సువర్ణ పట్టికను తాల్చి ఉండెను. ఒక సువర్ణ పట్టి ధరించుంది. ఆయన శిరోజములు ఉన్ని వలె మంచు వలె తెల్లగా ఉండెను. అంటే ఆయన తల జుట్టు తెల్లగా ఉన్నది. ఆయన కన్నులు అగ్ని గోడముల వలె మండుచుండెను. ఆయన కన్నులు మండుచు ఉన్నాయి. మహాకాంతివంతమైనటువంటి కన్నులు కలిగిన వాడు యేసు దైవకుమారుడు. కుంపటిలో శుద్ధి చేయబడి మెరుగు పెట్టబడిన ఇత్తడి వలె ఆయన పాదములు ప్రకాశించుచుండెను. ఆయన పాదములు నిలబడి చూస్తే యోహాను చూస్తున్నప్పుడట మెలమెలమెలమెల మెరిసిపోతున్నాయంట. బంగారును పొంటిములు వేస్తున్నప్పుడు ఎంత కాంతిగా ఉంటుంది, ఎంత మండుతూ ఉంటుంది, జ్వాల వస్తూ ఉంటుంది. అట్లనే ఆయన పాదములు ఉన్నాయి. ఆయన కంఠ ధ్వని జలపాత ఘోష వలె ఉండెను. జలపాత ఘోష ఎలాంటిది, బా పెద్ద సౌండ్ వస్తుంది, భయంకరమైన సౌండ్. కొంతమంది మాట్లాడుతుంటే, కొన్నిసార్లు క్రీస్తురాజు ఫాదర్ మాట్లాడుతుంటే మేమందరం కూడా భయపడుతూ ఉంటాం. అంటే గంభీరం, అటువంటి గంభీర స్వరం దైవ కుమారునిది. ఆయన దక్షిణ హస్తము సప్త తారకలు ఉండెను. రెండు అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి ఆయన నోటి నుండి వెలువడుచుండెను. చూడండి, రెండు అంచులు ఖడ్గం అంటే ఏమిటి, దేవుని వాక్యం. వాక్యం మాట్లాడుతున్నప్పుడట ఆ స్వరము గొప్ప స్వరం అన్నమాట. యోహాను ఎప్పుడు కూడా ఇటువంటి స్వరముని వినలేదు అంటున్నాడు. ఈ దేవుని యొక్క కనులు, చెవులు, శిరస్సు, ఆయన అవయవాలన్నీ కూడా చూసి భయపడిపోయి యోహాను ఏం చేశాడట, ఆయన పాదం మీద పడిపోయాడు. పడిపోగానే అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా, విందాం 18వ వచనం. సజీవుడను నేనే. 16:18 చదవండి. ఆయన ముఖము మధ్యాహ్న మాత్రుండి వలె ద్వేదీపం ఆయనమై ఉండెను. నేను ఆయనను చూసిన తోడనే మృతుని వలె ఆయన పాదములపై పడి తిని ఆయన తన కుడి చేతిని నాపై వంచి ఇట్లనెను, భయపడకుము, ఆద్యంతములు నేనే. భయపడకు, కాళ్ళ మీద పడినటువంటి శిష్యునితో పలికాడు, భయపడకు కుమారా, భయపడకు, ఆదియును అంతమును నేనే. సజీవుడను నేనే. సజీవుడను కూడా నేనే. నేను మరణించితిని. నేను మరణించాను. కాని చూడుము. కాని చూడు. నేను సదా జీవించి ఉందును. నేను సదా జీవించి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదియును అంతమును మన దేవుడు, జీవము కలిగిన వాడు మన దేవుడు. మరణాన్ని చీల్చి మన కోసము జీవంతో మరలా తిరిగి లేచినవాడు ఆ దైవ కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్య కారణమూర్తి ఎలా ఉంటాడంటే ఇదిగో, ఏడు దీపపు స్తంభముల మధ్యలో ఉన్నాడు. ఆయన స్వభావం ఇది. అటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు మనం పొంది ఉన్నాము. ఆయన అంటున్నాడు, భయపడకని. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు కుమారుడా, ఏ విషయంలో భయపడుతున్నావు కుమార్తె? మనం భయపడేటకు ప్రభు మనం సృష్టించలేదండి. భయం అనేది మనలో ఉండకూడదు. భయపడకు, ధైర్యము వహించు అన్నాడు. కారణం ఏంటో తెలుసా, సదా నేను నీతో ఉన్నాను. ప్రభు మనతో ఉన్నాడండి, మనం ఎందుకు భయపడాలి? ప్రభు మరణించి ఆ సమాధిలో ఉంటే గనుక భయపడడానికి ఒక అర్థం ఉండను. ఆయన సమాధిని గేల్చి ఆయన ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. మరి మనం ఎందుకు భయపడాలి? ఏది నీ జీవితంలో, ఏ దుష్టుడి నేను ఏ భయంకరమైన పరిస్థితిలో ఉంచాడో ఈరోజు నువ్వు గుర్తించుకొని ఆ భయం నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయి. నువ్వు భయపడడం కాదు, ధైర్యంతో ముందుకు సాగిపోవడానికే దేవుని సృష్టించాడు. ప్రతి దేవుని బిడ్డలారా, ఆదియును అంతయు ఆయనే, సమస్తము ఆయనే నీకున్నాడు. ఆఫ్టర్ ఆల్, దుష్టుడిని ఏమి చేస్తాడు, ఏమి చేయలేడు.
ఆర్థిక స్థితిని బట్టి భయపడుతున్నావేమో, నీ పరిస్థితిని చూసి భయపడుతున్నావేమో, బిడ్డలను చూసి భయపడుతున్నావేమో, భర్తను చూసి భయపడుతున్నావేమో, నీ వ్యాపారాన్ని చూసి భయపడుతున్నావేమో, అప్పులను చూసి భయపడుతున్నావేమో, ఆరోగ్యం క్షీణించుద్దని భయపడుతున్నావేమో, డాక్టర్లు ఏం చెప్తారని భయపడుతున్నావేమో, రిపోర్ట్ ఏమొస్తుందని భయపడుతున్నావేమో, ఎగ్జామ్స్ రాశాడు నా బిడ్డలు వారు పరీక్షలో పాస్ అవుతారా ఫెయిల్ అవుతారని భయపడుతున్నావేమో. సాతాను ఎన్నో రకాలుగా నిన్ను భయపెడతాడు. నీకు భయం అనేది రాకూడదు, ధైర్యంతో ఉండము. అదే జరిగింది. వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు శిష్యులు. అక్కడ ప్రజలందరూ వారిని తిరస్కరించి వారిని కొడతారు, తిడతారు, వారిని కూడా ఏసేవలే చంపివేస్తారనేటువంటి భయముతో ప్రభు ఆయన శత్రులు అపగమించిపోయినప్పుడు, నేను నా తండ్రికి దగ్గరికి వెళ్ళాలి అని తలంచి వారిని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు వారందరూ ఒకలాంటి భయంతో కట్టబడి ఉన్నారు. దుష్టుడు వారిని ఆవరించి భయంలో కట్టేశాడు వారిని. అందరూ కూడా ఒక గదిలో భయముతో వణికిపోతూ అయ్యో మన జీవితములని వారి ప్రాణాలను చేతిలో పట్టుకొని వారు వణికిపోతూ ఆ గదిలోనే ఉండిపోయారు. దాన్ని గమనించినటువంటి యేసు ఏం చేశాడో తెలుసా? వాక్యంలోని విందా. యోహాను 20:19. అది ఆదివారము సాయం సమయము. యూదులు భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండి. యూదులందరూ భయముతో, వారి భయంతో తలుపులు మూసేసుకున్నారు. ఎవరైనా మనం భయపడితే ఏం చేస్తాం? అమ్మో దొంగోడు వస్తారని చెప్పి తలుపులు మూస్తాం. లేకపోతే మనం అప్పు ఇచ్చిన వాళ్ళు, మనకి ఎవరైతే అప్పు ఇచ్చారు వారు చూస్తున్నారనుకోండి, అమ్మో వీడు మన ఇంటికి వస్తారని చెప్పి మనం తలుపులు మూసేసుకొని లోపల భయంతో ఉండిపోతాం. వాడు ఎక్కడొచ్చాడు అప్పు అడుగుతాడేమని. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం. అట్లనే శిష్యులు కూడా, యూదులు ఏదో చేసేస్తారు, వారి జీవితాలను నశింపజేస్తారు, వారి జీవితాలను పాడు చేసి వారి జీవితాలను నాశనం చేస్తారు, చంపివేస్తారనే భయం. శిష్యులుగా వారికి ఏముండాలి? ఏసై అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు వారి కన్నుల ద్వారా చూశారు. ప్రభుని తాకి ఉన్నారు, ప్రభునితో జీవించున్నారు 33.5 సంవత్సరాలు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వారు ఏమి చేయవలసింది? ఎందుకు భయపడాలి? ఆయన అన్నాడు, 3వ రోజు నేను లేచి తిరిగి వచ్చి మీ మధ్యలో ఉంటాను, మీరు భయపడకండి, మీరు ముందుకు సాగిపోండి, దేవుని రాజ్యాన్ని కట్టండి, వెళ్ళండి అన్ని ప్రాంతాలకు, అన్ని దేశాలు. కానీ ప్రభు పలికాడు కదా. పేతురు కానీ మిగతా శిష్యులు కానీ ఎవ్వరు కూడా దాన్ని గమనించలేదు. కుమార్తె అయినప్పటికీ కూడా ఏసే ఆ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. అయ్యో నా శిష్యులు ధైర్యంగా ఉండవలసిన వారు, తలుపులు వేసుకొని పిరికి వాళ్ళలాగా ఏమిటి అట్లా వణికిపోతున్నారు అని తలంచి వారిని ధైర్యపరచడానికి ఏం చేశాడో విందా. యేసు వచ్చి వారి మధ్య నిలబడి, ఏమన్నాడు? మీకు శాంతి కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక అనేను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా భయపడితే ఏమంటామండి మనం? ఏ డోంట్ వరీ బ్రదర్, ఐఎమ్ దేర్ ఫర్ యూ. వినోద్ భయపడకు నేనున్నాను, రాకేష్ భయపడకు నేనున్నాను అంటే మనకు వారి మీద ఉన్న ప్రేమ. వారు మనకెవరో తెలియకపోతే, రాకేష్ నాకు తెలియకపోయినా, సంతోష్ తెలియకపోయినా, వినోద్ తెలియకపోయినా ఏం చేస్తాను? వాళ్ళు భయపడితే నాకేంటి, వారికి ఏం జరిగితే నాకేంటి అని నేను పట్టించుకొని వెళ్ళిపోవటమే. కానీ మనం ప్రేమించిన వారు మాత్రం భయపడుతుంటే గనక వారికి మనము ఆదరణిస్తాం. డోంట్ వరీ సిస్టర్, డోంట్ వరీ, దిస్ ఇస్ కామన్. ఈ అనేక మందికి జరుగుతాయి. భయపడకు, దేవుడు ఉన్నాడు మనకి. నేనున్నాను నీకు. ఏం కావాలి? డబ్బులు కావాలా? ఏం కావాలి? వాటికి అక్కడికి వెళ్దామా, ఎక్కడికి వెళ్దామా? సో వారిని ఆ భయం నుంచి బయటికి తీసుకురావడానికి మనం, మనల్ని ప్రేమించిన వారిని ఎన్నో రకాలుగా మనం ప్రయత్నం చేస్తాం. అట్లనే భయపడిపోయి గదిలో ఉన్నటువంటి తన శిష్యులకు దేవుడు ఏసేయమన్నాడంటే, నా శాంతి మీకు కలుగుతుంది, మీరు భయపడకండి అయ్యా, ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోండి, మీరు ప్రత్యేకంగా ఎన్నుకోబడిన వారు, భయపడటకు మిమ్మల్ని పిలవలేదు. యూదులకెందుకు భయపడతారు? ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. నేను మీతో ఉన్నంత వరకు నా సమాధానం మీకు కలుగునని 3 సార్లు ఆయన తట్టాడంటే ఎట్లా? డోంట్ వరీ, నా శాంతి మీకు కలుగుతుంది, నా సమాధానం మీతో ఉన్నది, నా సన్నిధి మీతో ఉన్నది,
భయపడకండి అని వారిని ప్రోత్సహించాడు, బలపరిచాడు. ప్రభు దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎన్నోసార్లు భయపడిపోతూ ఉంటాం. ప్రభుని యొక్క మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుడు ఏమన్నాడు? నా శాంతి మీకు ఉన్నది, భయపడకన్నాడు. ఆయన శాంతి అంటే ఆయన సన్నిధి, ఆయన బలము, ఆయన కృప, ఆయన కరుణ మనకు తోడుగా ఉన్నది. ఎప్పుడు? సదా. దాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఏ విషయంలో కూడా మనం భయపడకూడదండి. మనం భయపడుతున్నామంటే దుష్టుడు ఇంకా భయపెడుతూనే ఉంటాడు. భయం ద్వారా టెన్షన్ తీసుకొస్తాడు, టెన్షన్ ద్వారా ఎన్నెన్నో లేనిపో రోగాలు అన్నీ తీసుకుని వస్తాడు. కనుక భయపడుతున్నామా? సాతాను చేతిలో ఉన్నామని గమనించుకో. నువ్వు భయపడరని పిలువబడలేదు. ధైర్యంతో దానియేలు సింహాల మధ్యలో పడినను కూడా ఆయన భయపడలేదండి. అటువంటి ధైర్యంతో నీవు ముందుకు సాగిపోయావంటే గొప్ప కార్యం నీ జీవితంలో చూస్తా ప్రియదేవుని బిడ్డలారా. కనుక ఆయన 3 సార్లు కనిపించి వారిని ధైర్యపరిచాడు. ఈరోజు మనల్ని కూడా ధైర్యపరుస్తున్నాడు ప్రియదేవుని బిడ్డలారా. చివరిగా అక్కడ ఆయన ఏమన్నాడు? 2సారి 3సారి కనిపించి చూడని నా చేతులు, చూడని నా కాళ్ళు అని అన్నీ చూపించి, తన దేహాన్ని చూపించి నమ్మండి అన్నాడు. అప్పుడు తోమాస్ అన్నాడు, వీళ్ళందరూ వెళ్ళి తోమా లేడు అక్కడ. ఆయన వచ్చినప్పుడు అన్నారు, అయ్యా మేము ఏసైనా చూసాము, ఏసైనా చూసాము, ఏసైనా చూసాము, పునరుత్థాన ఏసైనా చూసాము. ఏ మీరు అలా అంటారు? లేదయ్యా, వారి చేతులు చూసాము, ఆయన చూపించాడు ఆయన చేతులు, ఆయన నమ్మన పో అన్నాడు. ఇది కూడా గ్రహించాడు ఏసయ్య. ఆయన కరుణ కలిగిన వాడు కాబట్టి శిష్యులు భయపడినను వారి మీద కోపగించుకోలేదు, తోమా నమ్మకపోయినను కోపగించుకోలేదు. వారిని అర్థం చేసుకున్నాడు, వారిని అలా వదిలిపెట్టకూడదని వారి పరిస్థితి నుంచి వేరొక పరిస్థితులను తీసుకుని వచ్చి వారికి నూతనమైనటువంటి జీవాన్ని, నూతన బలమును, నూతన శక్తిని వారికి దయచేసి వారి జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చాడు ప్రియదేవుని బిడ్డలారా. తమ నమ్మలేదండి. అప్పుడు దేవుడు ఏసేయమన్నట్టు తెలుసా? చివరి వాక్యము చదువుకొని వాక్యాన్ని ముగించుకుందా. 29 వచనం చదవండి బిడ్డ. నీవు విశ్వసించినది నన్ను చూచటం వలన కదా, చూడక నన్ను విశ్వసించు వారు ధన్యులు అని యేసు పలికెను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, తోమా చూశాడు ఏసయ్యను, శిష్యులు చూశారు ఏసయ్యను. అందుకే ఆయన అన్నాడు, తోమా నీవు నన్ను చూశావు, నా అద్భుతాలు చూశావు, ఆశ్చర్యకారాలు చూశావు, అన్నీయూ చూశావు, అయినప్పటికీ నువ్వు నమ్మలేదు కదా. కానీ నన్ను చూడకుండా విశ్వసించిన వారు మరింత ధన్యులు అన్నాడు. అనగా ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా గొప్ప ధన్యులమండి. కారణం ఏంటో తెలుసా? మనం కనులారా మనం చూడలేదు. 2022 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ భూమిలో ఉన్నప్పుడు ఆయన మనం చూడలే, ఆయనను మనం నమ్ముతున్నాం. కానీ కొన్నిసార్లు నువ్వు అవిశ్వాసంలో ఉండిపోతున్నావేమో. దుష్టుడి నిన్ను నమ్మవలసిన నీవు అపనమ్మకంతో జీవిస్తున్నావు, జీవించేలాగా దుష్టుడి నిన్ను చేస్తాడు. కానీ ఇది కాదు, తోమావలి అవిశ్వాసుగా జీవించకు, విశ్వాసముతో ముందుకు సాగిపో. దేవుడు గొప్పగా నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. కనుక ఈరోజు ఈ దేవు బలిపోజులు ఆ దివ్యకారుని ప్రభుని ప్రార్థన చేసుకో. నీ పరిస్థితిని, నీ సమస్యను ప్రభు కర్పించి ఆయన కరుణ కొరకు నువ్వు ప్రార్థించవంటే గొప్పగా దీవించబడతావు. ఆమేన్. విశ్వాసగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టించున్నాను. అతని యొక్క ఏకస్తుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కనుమరుచుట్టును నుండి జీవించు వారకును చనిపోయిన వారకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను సృష్టించున్నాను. పరిశుద్ధ కదలిక సభను, పుణ్యతల సంబంధ ప్రయోజనమును సృష్టించున్నాను. పాపముల మన్నింపును సృష్టించున్నాను. శరీరం యొక్క ఉత్తాను సృష్టించున్నాను. నిత్య జీవమును సృష్టించున్నాను. ఆమేన్.
ప్రేమ గల దేవా, ఈ యొక్క సమయంలో ప్రభువా, ఈ యొక్క దివ్యకారుణ్య పని జరుపుకునే సమయంలో ప్రభువా, ఏ కుటుంబాలనైతే శాంతి దయ కరుణ లేక బాధపడుతూ ఉన్నారు వారందరూ కూడా మీకు సమర్పిస్తున్నాము దేవా. దయగల ప్రభువా, అటువంటి కుటుంబాలన్నీ కూడా మీకు సమర్పించి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువా, వారి కుటుంబాలలో శాంతి సమాధానాలు దయచేయాలని, ముఖ్యంగా ప్రభువా యుక్రెయిన్ రష్యాల్లో శాంతి సమాధానాలు దయచేయాలని ఈ యొక్క మనవులన్నింటినీ యేసే నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్ల ప్రార్థింపుము. ప్రభుత్వ నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర సృష్టి సభ ప్రయోజనముల కొరకును మీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుదురు గాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణను దయతో స్వీకరింపుము. విశ్వాసము ద్వారాను, జ్ఞాన స్నానం ద్వారాను నూతన జన్మను పొందిన మమ్ములను నిత్యానందమునకు చేర్చుమని నీ దీనతో ప్రార్థించుచున్నాం మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక, మీ ఆత్మతో ఉండనుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయ క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఏలయ్యనా, లోక పాపమును పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడి, అతడు తన మరణము చేత మా మరణము ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవును ప్రసాదించాను. కావున మానవజాతంతయు పాస్కానందముతో నింపబడి నేను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులను, దూతల దళములను నీ మహత్వం నిరతము కొనియాడుట ఎట్లనగా, దళాలధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమైన హోసన్న, ప్రభు నామమును విచ్చేవాడు ధన్యుడు. మహోన్నతమైన హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక తండ్రి, నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని పూజింపు. ఎలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనాంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చి చూయట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీనిని పానము చేయుడు. ఎలయనా, ఇది నూతన నిత్య నిబంధనకు నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకు, అనేకుల కొరకు పాప పరిహారమునకై దారవోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును, ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు యప్పమును, రక్షణ పాత్రను మీకు సమర్పిస్తున్నాం. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మలను పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పోలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తానం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివప్రకాశములకు చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలకు మరియమాతతోనూ, పునీత అపోస్తలతోనూ, ఆదరణ మీకు సేవ చేస్తున్న పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక ఆమీన్ ఆమీన్ అందరం లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను రెండు చేతులు చాచి విశ్వాసంతో జపించుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక, మా నాటికి కావలసిన మా అన్నము మాకు నడికి అనుగ్రహించండి, మా దెబ్బపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన ప్రవేశపడివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ఓ ప్రభువా, నిగలను మమ్మ రక్షింపము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపమును విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడ యేసు క్రీస్తుని యొక్క ఆగమం నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసయ్యా, మా పాపమును లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొరకు ఒకరం ప్రభువిచ్చే సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గ్రపిల్ల, లోక పాపములను ప్రహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గ్రపిల్ల, లోక పాపములను ప్రహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గ్రపిల్ల, లోక పాపములను ప్రహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొరిపిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, నేనేమి దేవుడను జీవము కలిగిన వాడను, నీవు నన్ను నమ్మావంటే అద్భుతములు చూస్తావు అని పలికినటువంటి ప్రభు, ఆ ప్రభు ఎందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నాయన ప్రవేశించడం పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరిని నిత్య జీవునకు చేర్చునుగాక. ఆమేన్. ఓ ప్రేమ అవతార రూప అంజలిలో గైకొను మా దేవా, అంజలిలో గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజ ఆది రాజ, ఓ ప్రేమ అవతార రూప అంజలిలో గైకొను మా దేవా, అంజలిలో గైకొను మా దేవా. నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండుము. అల్లెలూయ. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, ఈ పాస్కా మహోత్సవ సందర్భమున పరమ ప్రసాదముగా మేము స్వీకరించిన దివ్య జీవం మా మనస్సులందును హృదయములందును ఎల్లప్పుడూ నెలకొని ఉన్నట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.